హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మణిమాల వంటిల్లు. నేను మీ మణిమాల. ఈరోజు మీకు చూపించబోయే వీడియో వచ్చి మా అమ్మమ్మగారింటి దగ్గర సంక్రాంతికి గెట్ టుగెదర్ ఫంక్షన్ ఏర్పాటు చేశారండి. మొత్తం మా రిలేటివ్స్ అందరం కలుసుకున్నాం. ఈ ఫంక్షన్లో పిల్లలందరూ సాంగ్స్, గేమ్స్, పాటలు చాలా బాగా పాడారు. అలాగే మేమందరం కూడా చాలా బాగా ఎంజాయ్ చేసాం. అలాగే భోగిపళ్ళు కూడా పోసారు. సంక్రాంతికి మేము చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాం. మళ్ళీ మళ్ళీ జరగాలి ఈ సంక్రాంతి సంబరాలు. అనగనగా ఒక అందమైన పల్లెటూరు నడిపూడి. ఆ పల్లెటూరిలో పార్వతీ పరమేశ్వర్ లాంటి పుణ్య దంపతులు, కీర్తి శేషులు, అరిగిల ఆదినారాయణ, రత్నాయమ్మ గారు, ముచ్చటైన ఆ జంటకి త్రిమూర్తుల్లాంటి ముగ్గురు కొడుకులు, అరిగిల శాషగిరిరావు గారు, అరిగిల నాగభూషణం గారు, అరిగిల సత్యం గారు. ఈ ముగ్గురు అన్నదమ్ముల అనుబంధం అరిగిల వారింటికే అందం. ఈ ముగ్గురు మనగాళ్ళకి తోడుగా, నీడగా, తోటి కోడళ్ళుగా మిట్టినింటికి వచ్చిన మహాలక్ష్ములు శ్రీమతి, సరస్వతి, సత్యవతి, సీతారత్నం గారు. ఈ ముగ్గురు పుణ్య దంపతుల ప్రేమ గుర్తులు, అరిగిల వారితో పెనవేసుకున్న అనుబంధాలు, అరిగిల వారింట ఆత్మీయ కలయికలో బంధువులు, స్వర్గలోకంలో ఆ పుణ్య దంపతుల ఆశీస్సులు మనకెప్పుడు ఉంటాయని, మనమందరం కలిసిమెలిసి మన పెద్దలందరినీ మనస్ఫూర్తిగా తలుచుకుంటూ అరిగిన వారింట ఆత్మీయ కలయికకు స్వాగతం, సుస్వాగతం. తెల్ల తెల్ల వారే వెలుగు రేఖలా, పచ్చ పచ్చ పచ్చి మట్టి బొమ్మలా, అల్లి బిల్లి వెన్న పాల నురగలా, పచ్చ తెలుగు ఇంటి పూల కొమ్మలా. ఇలా దేవతే మా ఇంట అడుగే పెట్టేనంట బ్రహ్మ కళ్ళలో కాతులే మా అమ్మలా, మా కోసం మళ్ళీ లాలి పాడేన. ఈరోజు కార్యక్రమంలో మొత్తం చాలా బాగా తయారైతే, అందులో భాగంగా ఏంటంటే మన వాళ్ళలోనే కొంతమంది యాక్టివిటీ సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. వాళ్ళు హైపర్ యాక్టివ్ టీమ్, అరిగేల హైపర్ యాక్టివ్ అంటే ఆహా టీమ్ అని పిలుస్తున్నాం. వీళ్ళు మీ దగ్గరకు వచ్చి ప్రోగ్రామ్స్ కానీ పరిచయ కార్యక్రమాలు కానీ పిలిచినప్పుడు మీరు త్వరగా వాళ్ళ సహకారం కోసం కోరుతున్నాం. మీరు రెడీ అని చెప్పారు కానీ నాకు అందరూ చెప్పినట్టు లేదు, కొంచెం ఉత్సాహంగా చూస్తా. సేన అరిగేల వారి సేన ఈరోజు నాతో ఈ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేసేటవారు, ఈరోజు ఆత్మీయ కలకంలో ఆటలాడేటవారు, ఈరోజు కార్యక్రమంలో నాతో పాటలు పాడేటవారు, ఈరోజు నాతో ఉల్లాసంగా డాన్స్ చేసేటవారు, ఈరోజు నడిపొడి గడ్డ అరిగిన వారి ఆట. ఈ ప్రార్థన చేయడానికి హేమ, దర్శిత, అంబిక, లిషిత, ఆత్మీయాలకు మరి ఈ రోజు ఎంతో మనం ఈ యొక్క కార్యక్రమం ఉల్లాసంగా ఉత్సాహంగా చేసుకోవడం జరుగుతుంది. మరి అరిగిన ఆదినారాయణ మూర్తి గారి దంపతులు, రత్నమ్మ గారు ఆదినారాయణ దంపతులు కుటుంబ సభ్యుల్లో ఇప్పటి వరకు స్వస్థులైన వారందరికీ కూడా సంతాపం తెలుపుతూ ఒక్క 2 నిమిషాలు మనం
హలో సైలెన్స్ దయచేసి అందరూ కూడా నిల్చోవచ్చు ప్రజలు సంక్రాంతి సంబరాల మోత అంటే అడిగిన శాస్త్రిరావు గారి పేర్లు శేషు పేరు ఉన్నారు కాబట్టి ఆ పవర్ అలా వచ్చింది మరి అంతే తర్వాత పరిచయం Yeah.
ఇప్పుడు మనందరం గేట్ ఎవరన్నారు గారు చేస్తే గ్లాస్ ఉంటుంది. మీకు మ్యూజిక్ స్టార్ట్ అయిన వెంటనే ఆ కప్ అలాగే ఉంటుంది, అప్పుడు కూడా అలాగే ఉండాలి. మ్యూజిక్ ఎప్పుడైతే ఆఫ్ చేస్తారో ఆపోజిట్లో ఉన్న వాళ్ళు మీరు కలిపి ఎవరైతే ఆ కప్ పికప్ చేయాలి ఒకటే తీసుకోవాలి కప్. మ్యూజిక్ ఆఫ్ చేసిన తర్వాత ఓకేనా, ఎక్కువ మంది గ్యాస్ తీస్తే గ్యాస్ విన్, ఎక్కువ మంది గ్యాస్ తీస్తే గ్యాస్ విన్, ఓకేనా. హరిగల వారి ఫ్యామిలీ సర్కిల్స్ లో ఉన్నాం కదా, కొంచెం అలా ఏం చేసినా కదా మాట ఉన్నాం తప్ప. అబద్ధం చెప్తున్నారు అది కానీ తెలుసుకున్నాయి కదా, ఫ్యామిలీ లైఫ్ లో ఎవరి కాంబినేషన్ ఉంది అంటే చెప్పుకోవడం కూడా ఇబ్బంది పడే అవకాశం ఇది ఆర్నెల్లో కూడా అవ్వకుండానే అది తెలుసా మా అత్తగా ట్రైనింగ్ అవుతున్నాయి కదా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ అండి, మళ్ళీ అలాగే వస్తాను.
Thank you.
మరి నెక్స్ట్ ఇయర్ కూడా కంటిన్యూ చేద్దాం ఎలాగన్నా కూడా ఎవరైతే మిస్ అయ్యారో వాళ్ళందరికీ చెప్పండి నెక్స్ట్ ఇయర్ అందరూ నాలుగు చెప్పేస్తే అందరికీ హ్యాపీగా ఉంటుంది. పోస్ట్ చూసిన తర్వాత మనం పోస్ట్ చేసే అంత డెడికేషన్ గా ఉంటుంది. అలా చెప్పారు బావులేలందరూ కూడా వాళ్ళకి చాలా శ్రీమతి ఇంటికి వాడతారు అంబిక అగరబత్తి మా ఇంటికి దీపం మా భారతి. ఈరోజు ఈ కార్యక్రమం చేయడానికి గతంలో బలవ సురేష్ నేను అనుకున్నాం. ఆ తర్వాత చేసుకోవాలని ఒక నిర్ణయానికి వచ్చాం. ఆ నిర్ణయానికి మొత్తం అందరూ కూడా మంచి సహకారం చేశారు. దానికి ఒక గ్రూప్ మన రిలేషన్ గ్రూప్ Yeah.
పెళ్లి కావలసిన అమ్మాయిలందరూ ఇక్కడ చేరి ఉన్నారు. సంబంధాలు చూస్తే హాయ్ ఫ్రెండ్స్, లంచ్ టైం అయితే అయ్యింది. ఇప్పుడు అందరూ భోజనాలు చేయడానికి వచ్చారు. ప్రోగ్రామ్స్ చూశారు కదా, ఎంత బాగా పార్టిసిపేట్ చేశారు పిల్లలందరూ. అలాగే పెద్దవాళ్ళు కూడా గేమ్స్, లేడీస్ ఫ్యాషన్ షో, ఇంకా చాలా గేమ్స్ ఉన్నాయి. మా బావల డ్యాన్సులు, ఇంకా పిల్లలందరూ లాస్ట్లో డీజే సాంగ్ డ్యాన్సులు, చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయండి. ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, మీరు కూడా ఎంజాయ్ చేస్తారు. మీరు కూడా మీ ఫ్యామిలీస్లో ఎలా సెలబ్రేట్ చేసుకోవాలని అనుకుంటారు చూసారా? సున్నుండ, బూరి, గోధుమ రూప సున్నుండ, 4 రకాల కర్రీస్, ఫ్రైడ్ రైసు, పులిహోర, అలాగే ఇందులో స్పెషల్ లక్ష్మీచారు, పచ్చి పులుసు, సాంబారు, అప్పడాలు, ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయండి. ఫుడ్ అయితే టేస్ట్ చాలా బాగుంది. ఈవినింగ్ స్నాక్స్ కూడా చాలా బాగున్నాయి. పానీపూరి, జిలేబీ, సమోసా, వీటన్నింటిని కూడా మేము చాలా ఎంజాయ్ చేస్తూ తిన్నాం ఫ్రెండ్స్ ఫ్యామిలీస్తో కలిపి. నేనైతే ఐటమ్స్ అన్నీ పెట్టించుకున్నాను. ఇప్పుడు నేను ఐటమ్స్ పెట్టించుకున్న తర్వాత మా ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ మీకు చూపిస్తాను. వాళ్ళందరూ లంచ్ చేస్తున్నారు. ఒక్కొక్కరిని మా అన్నయ్యలు, వదినలు, బాబాయ్యలు, పిన్నలు, బావలు, అక్కలు, అత్తలు, మావయ్యలు, పెదనాన్నలు, పెద్దమ్మలు, అలాగే మా అన్నయ్యలు, వాళ్ళ పిల్లలు, మా మేనల్లుళ్ళు, మేనకోడలు అందరూ ఉన్నారు. అందరూ చూద్దాం రండి. మీకు ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను. యాంకరింగ్ చేసింది మా అన్నయ్య ఉష. చాలా బాగా అంటే చాలా బాగా చేశారు. వీళ్ళు ఈ ప్లానింగ్ అనుకున్నప్పటి నుంచి బాగా ప్రిపేర్ అయ్యి ప్రోగ్రామ్స్ని ఎలా చేయాలి ఏంటి అని చాలా కష్టపడ్డారు. యాంకరింగ్ అయితే సూపర్గా వచ్చింది. అన్నయ్య, ఉష, చాలా థ్యాంక్ యూ సో మచ్ ఈ ప్రోగ్రామ్ని మీరు చేసినందుకు. చాలా అంటే చాలా బాగా చేశారండి. మేము ఈ ఫ్యామిలీ గెట్ టుగెదర్ ఫంక్షన్ని భోగి రోజున జరుపుకున్నాము. అలాగే ప్రతి సంవత్సరం కూడా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఈ ప్రోగ్రామ్ని మీరు కూడా చూసి ఆనందించండి. గలగల గోదారి ముచ్చాలమ్మ తల్లి మా పెదమావ్య మీసంలాంబమావ్య చిరునవ్వులా అన్నయ్య మావి హైటలా సీనా మావి స్మైలులా మా నల్లమాయ మనసులా మళ్ళీ మళ్ళీ రావాలిలా మళ్ళీ మళ్ళీ కలవాలిలా మన తిన్నదంతా అరిగేలా మన తిన్నదంతా అరిగేలా అరిపోయిందా?
ఇప్పుడు ఏంటంటే పక్షకు వచ్చిన వాళ్ళలో ఎక్కువ మంది ఎక్కువ పువ్వులు ఎవరు పెట్టుకున్నారో చేయరు చూపించాలి. ఎక్కువ పువ్వులు ఎవరు పెట్టుకున్నారు వాళ్ళకి ప్రైజ్ ఉంటే సర్ప్రైజ్ ప్రైజ్ ఎవరు అందరూ పువ్వులు పెట్టుకొని మానేసి ఇలాగా ఎలా లూజ్ చేసి ఎక్కువైపోయాడు అందు గురించి అడిగాం ఎవరండి పువ్వులు ఎక్కువ పెట్టుకున్నారు మీ పేరేంటండి ఆడవాళ్ళే బావ నేను అడిగింది పెళ్ళాడు కొత్త చూసిన మొదటి సినిమా కరెక్టే బా కరెక్టే పేరేంటండి బంగారెక్కనుంది భోగి పళ్ళు ఎవరైనా తెచ్చుకునే వాళ్ళు ఉంటే కనుక అంటే పొద్దున్న మనం ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం వల్ల వాళ్ళ భోగి పళ్ళు ఎవరైనా మిస్ అయ్యి ఉంటే కనుక వాళ్ళు స్టేజ్ దగ్గర పిల్లల్ని భోగి పళ్ళు స్టేజ్ లో చిన్న పిల్లలు భోగి నాకు ఇతరే కనబడుతున్నాయి. దేవుడు మీ కాళ్ళకి రోజు మోత ఎన్ని గంటలకి ఇంటి పేరు చెప్పాలి నేను చెప్తున్నాను ఒకసారి అందరు చూసుకోండి పెళ్ళాడు కొత్తలో వెనిజెట్టి మేల్ని పరసేటి మా బావే మా బావే అదే పెట్టక Thank you.
నుంచి మర్యాద నీ పాపపుణ్యాల నీ న్యాయం శాసని ధర్మం బాట
నాన్నయ్య పోలీసు